బాక్టెన్యూస్ మూడు రాజధానులు వద్దు అమరావతియే ముద్దు అంటూ రైతులు మహిళలు చేస్తున్న పోరాటం 248వ రోజు చేరుకుంది. రైతుల పోరాటం మహోగ్రంగా సాగుతూనే ఉంది. పట్టు వదలని సంకల్పంతో ఉద్యమాన్ని హోరెత్తిస్తూనే ఉన్నారు. ఉద్యమాన్ని మొదలుపెట్టిన నాడు ఎలాంటి స్ఫూర్తిని కనబరిచారో ఇప్పటికీ అదే ఆశయంతో ఆందోళనలు చేస్తున్నారు రైతులు. 29 రాజధాని గ్రామాల్లో దీక్షలతో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రాజధానిగా అమరావతి కొనసాగుతోందని ప్రభుత్వం ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదంటున్నారు. అమరావతి రైతుల పోరాటంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, రైతులు 248 రోజులుగా అలుపెరగకుండా తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. రాజధానిని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని వారు నినాదిస్తూ ఉన్నారు. వారు ఏమంటున్నారు? స్త్రీ విద్య మొత్తానికి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతిగా ఉండాలనే ఏకైక నినాదంతో రాజధాని గ్రామాల రైతుల ఆందోళనలు 248 రోజులకు చేరే 248 రోజులుగా వాళ్ళు శిబిరాల్లోనే కూర్చొని 29 గ్రామాల్లో కూడా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళనలు చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలనే డిమాండ్నే రాజధాని రైతులు అలాగే మహిళలు చేస్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం వెలగపూడి దీక్షా శిబిరంలోనూ ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం చెప్పండి. 248 రోజులైంది మీ ఉద్యమం, ఇప్పటికీ మీరు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అమరావతిని సాధించడం కోసం ఇంకా ఎన్ని రోజులైనా మేము సిద్ధమని మీరు చెప్తున్నా, ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల వైపే అడుగులు వేస్తున్న పరిస్థితి. జై అమరావతి. మేము ఆయన దిగిపోయిన దాకైనా సరే ఉద్యమం చేయడానికి సిద్ధమేనండి. అయినా ఆయన మా గురించి పట్టించుకోకపోయినా కోర్టులు ఉండయి, న్యాయదేవతలు ఉన్నారు, అది గ్యారంటీగా న్యాయం వైపు సత్యం వైపు ధర్మం వైపు గెలిచిద్ది అనేది ఒక నమ్మకం ఉంది. అయితే వీళ్ళు చేసే పనులండి, ఇప్పుడు మన రాష్ట్రంలో మేధావులు విశ్లేషకులు అబ్బో అసలు మామూలుగా రాజధాని భూములు మొదలుపెట్టిన కానించండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకొచ్చారు ఏది డిబేట్లో. ఇవాళ ఏం చేస్తున్నారండి వాళ్ళు, 16వ తారీఖు అక్కడ వైజాగ్లో కాకమడువులు అనే కొండపైన 35 ఎకరాలు ఒక గెస్ట్ హౌస్కి కేటాయించి ప్రభుత్వం కట్టడానికి నిర్ణయించింది, శంకుస్థాపన చేశారని కూడా తెలుస్తుంది వార్తల మీడియా ద్వారా. ఒక గెస్ట్ హౌస్కే 35 ఎకరాలు కావాల్సి వచ్చినప్పుడు మరి ఈ మేధావులందరూ నోర్లు పడిపోయినాయా, లేకపోతే వీళ్ళకి ఏమైనా పచ్చివాత వచ్చిందా, వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇవాళ, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని చూసి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి తొత్తులా మారారా అనేది మాకు అర్థం అవ్వట్లేదండి. మా హక్కులనే మేము కాపాడుకుంటాం కోర్టు ద్వారా. అసలు రాష్ట్ర హక్కులను కాపాడాలి కాయడా, ఆయన ఉన్నాడు ఉండవల్లి అరుణకుమార్ గారు, అసలు మొన్నటిదాకా ఒక చీఫ్ క్వార్టర్ కూడా ఎత్తి రకరకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఆయన ఇష్టం వచ్చినట్టే కాదు గత ప్రభుత్వాన్ని కానీ మేము రాజధాని మొదలుపెట్టిన కానించి ఇవాళ ఆయన ఎందుకు మాట్లాడలేదు, ఆయనకి ఏమైనా తేడా వచ్చిందా, లేకపోతే కరోనా వచ్చేమన్నా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడా అనేది మాకు అర్థం కావట్లా. అసలు ఈ మేధావులందరూ ఏమైపోయారు, ఈ విశ్లేషకులందరూ ఏమైపోయారో ఏం అర్థం కావట్లా. 300 ఎకరాలు సరిపోయింది, 600 ఎకరాలు సరిపోయింది రాజధానికి, ఈ 36 ఏళ్ళ ఎకరాలు ఎందుకు, ఈ 1000 కోట్లు పెట్టాలి 1000 కోట్లు పెట్టాలి అంటున్నారు. ఈ ఒక గెస్ట్ హౌస్కే 35 ఏళ్ళ ఎకరాలు తీసుకొని ఆ ఎకరాలు ఆ 35 ఏళ్ళ ఎకరాలు డెవలప్మెంట్ చేసి దాని చుట్టూ పారీ కడితే ఎంత అయిద్దండి, 8000 కోట్లు అయింది, అంత మాత్రం గవర్నమెంట్కి తెలీదా. మళ్ళీ రెండోది అవంత్ శ్రీనివాసరావు అంటున్నాడండి 14 సార్లు ఈ టూరిజం అభివృద్ధి చేస్తాము, ఇప్పుడు 2 సార్లు ఆల్రెడీ శంకుస్థాపన చేస్తున్నాం, 14 సార్లు చేస్తాం అంటున్నాడు. అసలు టూరిజం అంటే ఏందో ఆయన తెలుసా, టూరిజం మినిస్టర్ ఆయన ఆయన చెబుతున్నాడు టూరిజం అనేది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన రాష్ట్రంలో ఉండవాళ్ళు మనం చక్కగా ఇంటికాడ అన్ని అమర్చుకొని మన రాష్ట్రంలో రాజధాని అన్ని ఉండాక మన పిల్లలకి జాబులు వచ్చినాక మనం వెళ్ళి దాన్ని సంతోషంగా ఏరియాలను చూసి రావడానికి టూరిజం. ఈయనేంది ఈయన చెప్పేది, ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళందరూ ఈ 13 రాష్ట్రాల్లో రేపు 25 రాష్ట్రాలు చేస్తారు కదా, 25 రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు మొత్తం 25 జిల్లాల్లో ఉండేవాళ్ళు మొత్తం వెళ్ళి ఈ చెనక్కాయిత్తులు చెనక్కాయలు ఉప్పు చెనగలు ఆయన అమ్ముకొని బతకడానికి ఆయన టూరిజం డెవలప్ చేసేది ఉండరు. రాజధాని డెవలప్ చేయలేకపోతున్నావు నువ్వు, దగ్గర దగ్గర 3 వంతులు అయిన బిల్డింగ్లకు అట్లా పోయావు, నువ్వు వెళ్ళంటే టూరిజం చేస్తా అంటే బాగా చెబుతున్నాడు ఆయన. అసలు ఈ నమ్మదగ్గ విషయాలేనండి, టూరిజం చేసేది నమ్మదగ్గ విషయాలేనా. మళ్ళీ పైపెచ్చు, ఈయన మొదలుపెట్టింది కూడా మా బుద్ధుడు అమరావతి పేరుతో ఉన్న రాజధాని ఎట్టుందో అక్కడికి వెళ్ళి కూడా బుద్ధుడిని దొక్కేయడానికి అదే గెస్ట్ హౌస్ అని మొదలుపెట్టాడు అక్కడే,
బొప్పయ్య దగ్గరాలు తీసుకొని దాన్ని నాశనం చేయడానికి కూడా అక్కడ మొదలు పెట్టాడు. ఈ వైజాగ్ ప్రజలు ఇప్పుడైనా గమనించాలి, వీళ్ళు చేసే కుయుక్తులు, వీళ్ళు చేసే విద్య ఇది అంతా ఎంత కాదండి. రెండోది, ఈ బీజేపీ నాయకులు చెబుతున్నారండి అసలు ఏదన్నా మాట్లాడి మా రాష్ట్రం తరఫున బుస్తున్నాడండి జీవీఎల్ నరసింహరావు. వచ్చి ఆయన ఏందో అసలు జరుగుబడి పట్టిన తాసువాలాగా అది మాకు సంబంధం లేదు, ఇది మాకు సంబంధం లేదు అని చెబుతున్నాడు. మేము అసలు పొలం చేసుకునే వాళ్ళం, మాకే ఇన్ని తెలివితేటలు నేర్పుతుంటే ఆయన అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడండి. మహారాష్ట్రలో అర్ధరాత్రికాలు లేచి గవర్నరు ప్రమాణ స్వీకారం చేశాడు, వాళ్ళ చేపించాడు వాళ్ళ పార్టీని, అది రాజ్యాంగ పరంగా చేపించాడు. ఆయన కేంద్రానికి సంబంధం లేదని చెబుతున్నాడుగా. మొన్న కర్ణాటకలో ఏలే రాష్ట్రాన్ని పడవేసి ఆయన ఎక్కాడు, అది దీని ప్రకారంగా చేశాడా. మొన్న తమిళనాడు మన ఆమెను జైలు పంపించి 15 రోజులు ప్రమాణ స్వీకారం చేయకుండా ఉంచి నాటకం ఆడిచ్చాడు. ఇవన్నీ గవర్నర్ వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారంగానే చేశాడా? బీజేపీ గవర్నమెంట్ అడుగుతున్నా నేను, ఇవన్నీ రాజ్యాంగ ప్రకారంగానే చేశాడా? ఈ జీవీఎల్ని తీసుకొచ్చి మా రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఆయన ఒక వైఎస్ఆర్సీపీ అనిల్ మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అల్లుడికి మేనెత్తకూడదు అంట. నువ్వు ఆ వైఎస్ఆర్ కండవానే కప్పుకోపోయా, బీజేపీ కండవాకపోవడం ఎందుకు? ఆ బీజేపీని కూడా వచ్చే 4 కోట్లు కూడా నాశనం చేయడం ఎందుకు? అయ్యా రఘురామరాజు గారు, మీరు ఇష్ణు కుమార్ రాజు గారు, మీరు మీకు దయించి మీకు దండం పెడుతున్నా, మీరు ఆ జీవీఎల్ని కనుక నమ్ముకుంటే ఇంతకుముందు 18.8 వచ్చింది ఆయన రాజ్యసభ సీట్ ఇచ్చి, ఇక మీరు కనుక నమ్ముకుంటే ఎడా? మీరు జనంలోకి వెళ్ళరు, మీరు జనం దగ్గరకు వస్తే మిమ్మల్ని మామూలుగా కించపరుస్తారు కూడా ఇక ఉండగా. పైపెచ్చు మళ్ళీ 16వ తారీఖు గెస్ట్ హౌస్ శంకుస్థాపన చేస్తేనండి. వీళ్ళు వీళ్ళు చెబుతున్నారు మా బీజేపీ పార్టీ, ఇందాక ప్రభుత్వాన్ని అన్నాను ఇప్పుడు పార్టీ, మా రాష్ట్రంలో ఉన్న పార్టీ వేరు ప్రభుత్వం వేరు అని చెబుతున్నారు వాళ్ళే. అందుకనే వాళ్ళు రాష్ట్రాలు హిందూ మతం మేము స్థాపించాం, రామాలయం మేము కడతాం అని గుద్దు చెబుతున్నారు. మరి బౌద్ధ మతాన్ని ఆగం చేయడానికి అక్కడ 35 అక్కడ తీసుకొని ఆడ గెస్ట్ హౌస్ ఇచ్చేస్తుంటే వీళ్ళందరూ ఏం పెట్టుకున్నారు? నోట్టు ఎందుకు ముద్ద పెట్టుకున్నారా? నోట్టు లేదా రాజశేఖర రెడ్డి కూడుకుని జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఇలా భయం పడుతుందా? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నేను మీడియా మోహంగా డిబేట్ లో మీడియా వాళ్ళ ప్రతినిధులను అడగమని చెబుతున్నా బీజేపీ ప్రతినిధుల్ని. చెప్పండి, మీరు చెప్పండి, 248 రోజులైనాయి మీ ఆందోళనలు, ఇప్పటికీ మీరు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు, ఫస్ట్ డే ఏ విధంగా అవుతుందో ఇప్పటికి కూడా అదే తరహాలో మీరు ముందుకెళ్తున్నా, ప్రభుత్వం మాత్రం కనీసం స్పందించని పరిస్థితి. జై అమరావతి, జై జై అమరావతి. ప్రభుత్వం స్పందించట్లేదు, స్పందించదని కూడా అర్థమైపోతుంది. కానీ ఇక్కడ ప్రజలు బ్రతుకులేందో కూడా అర్థం కాక ఇక్కడున్న పార్టీకి అర్థం కావట్లా వాళ్ళు శాడిజమై సాధిస్తున్నారు. చివరికి కేంద్ర గవర్నమెంట్ కూడా అదే రకంగా ప్రవర్తిస్తుంది. ఇక్కడ ప్రజల్లో చాలా ఆందోళన బయలుదేరింది నాయన. ఇంకో రకంగా కూడా ఉంది, ఇక్కడ యువత తీవ్రవాదం వైపు పయనించే పరిస్థితి కనపడుతుంది. చూస్తుంటే మాలాంటి వాళ్ళం ఎటు ఇక్కడ ఇట్లాంటివి ఉండి ఎటు ఆఖరిదశలో ఉన్నాము, కానీ ఇక్కడ ఉన్న యువత మాత్రం తీవ్రవాదం వైపు చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ మా వ్యవసాయం తీసేశారు, మా బ్రతుకాడ మా నోటికాడ కూడి తీసేశారు, ఇక్కడ పని లేదు, పని పాట లేనివాడు ఏం చేస్తాడు, పని పాట లేనివాడు వాడి భుక్తిగాడ ఉన్నప్పుడు దీని వైపు వెళ్తాడు తీవ్రవాదం వైపు. అదే ప్రాంత అదే పరిస్థితి ఇక్కడ ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో అదే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ భూములు విలువలు తగ్గిపోయినాయి, బ్రతుకు తెరువులు పోయినాయి, పనులు లేవు, ఏమీ లేవు, లేక ఇది తీవ్రవాదం వైపు పయనిస్తుంది. దీన్ని కేంద్ర గవర్నమెంట్ గ్రహించకపోతే ఇది చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఏదో ఒకటి మార్చి ఇదే రాజధాని అని కానీ ఇదే అమరావతి రాజధాని అని నిర్ణయం తీసుకోకపోతే, ఎందుకంటే మీరు నాటకాలు ఎక్కువ రోజులు ఆడలేరు, ఎందుకంటే ఇది కోర్టులో అయినా రేపు కోర్టు అయినా సెంట్రల్ గవర్నమెంట్ కూడా శాసించే పరిస్థితి రాబోతుంది, సుప్రీంకోర్టు అయినా. ఎట్లా అంటే మీరు ఆ రోజు మీరు ఇక్కడ నిధులు ఇచ్చారు, ఆ నిధులు ఎవరి? ప్రజలే కదా. ఇక్కడ రాజధాని కడతానికి నిధులు ఇచ్చారు, మ్యాప్లో పెట్టారు, నిన్నగాక మొన్న మ్యాప్లో అమరావతి అని చెప్పి పెట్టి మా ఎంపీ గారికి పంపించారు. మరి ఇప్పుడు ఎట్లా తప్పుకోవడానికి వెళ్ళి? ఇదంతా కేంద్ర గవర్నమెంట్ తోటే కదా అయ్యేది. రేపు మూడు రాజధానులు బిల్లు అయినా సరే కేంద్ర గవర్నమెంట్ పార్లమెంటు రావాల్సిందే కదా, అప్పుడైనా మీరు స్పందించరా? ఈ రకంగా స్పందించకుండాంటే రాష్ట్రం ఎటుపోయిద్ది అనేది కూడా కొంచెం ఆలోచించండి. ఇక్కడ రాష్ట్ర ప్రజల్ని అది ఆలోచన చేయండి. జై అమరావతి, జై జై అమరావతి. చూసాం కదా మొత్తానికి రాజధాని రైతులు ఇటు అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీరుని తప్పుపడుతున్న పరిస్థితి. మనం తూర్పుగోదావరి జిల్లాలో చూసాం, శిరోముండనం కేసుకు సంబంధించి ఆ ప్రసాద్ అనే వ్యక్తి రాష్ట్రపతికి లేఖ రాశారు. ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న యువత కూడా అదే పరిస్థితికి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ కనుక రాజధానిని ఇక్కడ ఉంచకపోతే యువతంతా కూడా చెడుద్రోవ పడుతుంది అని కూడా చాలా స్పష్టంగా రైతులు
ప్రభుత్వాలను హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇప్పటికి 248 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులైనా అమరావతి రాజధానిగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం చెప్పే వరకు కూడా కొనసాగుతుందని రాజధాని గ్రామాల రైతులు మహిళలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా 2 నాలుకల ధోరణి అవలంబించకుండా ఆనాడు ప్రధాని మోడీ రాజధానికి శంకుస్థాపన చేశారు కాబట్టి ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాలి కేంద్ర ప్రభుత్వం అని రాజధాని రైతులు కోరుతా ఉన్న పరిస్థితి. ఒకవేళ 2 అటు కేంద్రము ఇటు రాష్ట్రం 2 మోసం చేసినా తమ వైపు న్యాయస్థానాలు తమకు న్యాయం చేస్తాయనే ఆశతోనే జీవిస్తున్న పరిస్థితి.